ఓకే ఆ రకంగా ఈస్ట్ గోదావరిలో మరి ఆయన ఆ సామాజిక వర్గమే చెందింది కాబట్టి ఫస్ట్లో నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తాను తర్వాత కాకినాడ నుంచి పోటీ చేస్తానన్నారు మరి మీరు అక్కడెందుకు వదిలిపెట్టేసి మీరు వైజాగ్ వెళ్ళారు మీరు అక్కడ బలంగా ఉన్నప్పుడు మీ సామాజిక వర్గం బ్రహ్మాండంగా ఉందన్నప్పుడు మీరు ఎందుకు వైజాగ్ వెళ్ళారు అంటే ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత కూడా మనం విశ్లేషణ పరంగా మాట్లాడుకోవాలండి ఇప్పుడు అక్కడి నుంచి వెస్ట్ గోదావరికి వచ్చాను మేము వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఉధృతమైన వర్షాలు పడినాయండి 2 రోజులు సాయంత్రం పూట ఆ సెంటర్ మేము మీటింగ్కి వెళ్తే ఇంచుమించు 5000 మంది మహిళలు హారతి పల్లెలు పట్టుకుని రెడీగా ఉన్నారండి మొత్తం మేము రావాలి జగన్ గారి సందేశం మేము వినాలి అని తడిసి ముద్దైనా కూడా వాళ్ళు కదలలేదండి వేదిక దగ్గర నుంచి వెంటనే మేము చేరాము 5 నిమిషాలు వర్షం ఆగిపోయింది వాళ్ళు బ్రహ్మాండంగా స్పందన జనాల్లో మేము అక్కడి నుంచి ఒక గంట గంటన్నర మీటింగ్ అయిపోయి మేము బయటికి రావటానికి గంట సేపు పైన పట్టిందండి అక్కడ ఆచంట రంగరాజు గారు అంటే అక్కడ వైఎస్ఆర్సీపీ నిలబెట్టినటువంటి నాయకులు ప్రజల్లో ఒక అభిమానం సంపాదించి ప్రజల్లో ఒక మంచి పనులు చేసి సేవలు చేసి మరలా ఓటు అడగటానికి మేము ముందుకు వచ్చారండి ఏదో గట్టిగా 4 డబ్బులు పెట్టుకుని ఎవరికి డబ్బులు వేసే సీట్లు అలా లేవండి సో దాన్ని బట్టి మేము ఆ అనాలిసిస్ పెట్టి 5-6 జిల్లాల్లో ఈ సరళి ఎలా ఉందండి ఓటింగ్ సరళి ఓకే సో మాకు బాగా నమ్మకం రాయలసీమ 2014లో మేము క్లీన్ స్వీప్ అండి అక్కడ 2014-2019కి ఆఫ్టర్ ప్రజా సంకల్ప యాత్ర ఇంకా పెరిగిందండి నాయకుడి మీద నమ్మకం సో కడపలో మేము పోయినసారే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 10 స్థానాలకు 9 మేము వచ్చాం ఒక చోట మా అభ్యర్థి మేడ మల్లికార్జున రెడ్డి అటు వెళ్ళిపోయాడు తెలుగుదేశానికి ఆ ఫ్యాక్టరీ అక్కడ పనిచేసిందండి ఈసారి 10కి 10 కర్నూలులో 14కి 10 మేము చిత్తూరులో 14కి 11 ప్రకాశం డిస్ట్రిక్ట్లో అలాగే ఉంది స్కోరింగ్ నెల్లూరులో 10కి 10 వచ్చినా ఆశ్చర్యపోకర్లా ఇంక మీరు ఏ రకంగా లెక్కలేస్తారు 130 నిజం డాక్యుమెంటరీ అని ఒక ఆయన ఏ రకంగా మీరు చెప్పగలుగుతారండి ఎమ్మెల్యే పరంగా మేము చూసి నియోజకవర్గం పరంగా మేము సర్వే అనండి మేము చేసిన విశ్లేషణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏంటి యువతల ఎమ్మెల్యే ఏంటి జనసేన సంబంధించిన ఎమ్మెల్యే ఏంటి ఎవరి మధ్య పోటీ ఉంది ఏ సామాజిక వర్గం ఎటు మొగ్గు చూపింది ఇవన్నీ మేము అలాగలాగా 2-3 లెక్కేసుకుని పెన్సిల్ మీద వేసుకున్నా మాకు 103 ఉన్నాయండి విఆర్ ద ఏమంటారు దాన్ని విఆర్ ద విన్నింగ్ పొజిషన్లో ఉన్నాం సినిమా హిట్టు ఎంత పెద్ద హిట్టు అనేది మే 23 మేము చెప్తాం ఓకే మీరు ఏదో మాట ఇచ్చి మరీ చెప్తున్నాను అంటున్నారు అవునండి నేను కూడా చెప్తున్నా మాట ఇస్తాను పాట కూడా ఉంది కదండి మాట ఇవ్వమ్మ చెల్లి మర్చిపోక తల్లి అని మేము అందరి దగ్గర మా జగన్ గారి శైలిలోనే నమస్తే అక్క నమస్తే చెల్లెమ్మ నమస్తే అన్నయ్య నమస్తే తాత మీరు అందరూ మీటింగ్ అయిపోయాక నాకు మాట ఇవ్వాలి మనం అందరం మార్పు కోరుకుంటున్నాం లేదా అంటే కోరుకుంటున్నాం ఎవరికి మీ ఓటు అంటే ఫ్యాన్కే మా ఓటు ఓకే ఇంతకీ మీ ప్రత్యర్థి పార్టీ అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి గెలవబోతున్నారు గాజువాక నుంచా లేకపోతే భీమవరం నుంచా లేక 2 చోట్ల నుంచా ఏమండి నాకైతే క్లారిటీ లేదండి భీమవరంలో అయితే మాకు క్లారిటీ లేదు అక్కడ గాజువాకలో అయితే నెక్ టు నెక్ వాళ్ళు అంటే వీఆర్ నాట్ గివింగ్ ఛాన్స్ టు రియల్ హీరోస్ వీఆర్ గివింగ్ రియల్ హీరోస్ అనే స్లోగన్ మీద ఉన్నారు ఇంకా రేపు మే 23 తెలుస్తుంది కదండి రిజల్ట్ సో ఇప్పుడు ఏమంటారు 2 చోట్ల గెలుస్తున్నారా 1 చోట ఇప్పుడు అప్పట్లో ఏమనుకున్నారండి ఎవరు ప్రజారాజ్యం అప్పుడు చిరంజీవి గారికి అప్పుడు హరిరామ్ జోగయ్య గారు ఉన్నారు కదండి ఆయన పెద్ద చేయకుండా హరిబాబు గారు అని మాకు మా జిల్లాల్లో మేము పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం ఆయన్ని ఓకే ఆయన చేయని పదవి కాంగ్రెస్లో లేదు తెలుగుదేశంలో లేదు ప్రజారాజ్యంలోకి వచ్చి ఆయన వల్లే పాలకొల్లో చిరంజీవి గారు ఓడిపోయారు అప్పట్లో ఓకే ఆ ప్రెస్ మీట్ పెట్టి ఇంకో 3 రోజుల్లోకి పోలింగ్ ఉందనగా మేము ఉన్నాం అప్పుడు ప్రజారాజ్యంలో ఒక విభాగం దగ్గర పెట్టారు మమ్మల్ని మీరు ఉన్నారా అప్పుడు అది వై ఉత్తరాంధ్ర ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే ఆయన కూర్చుని ఇప్పుడు చిరంజీవి గారు 2 చోట్ల నిలబడ్డారు చిరంజీవి గారు పాలకొల్లు ఎందుకు ఉంచుకుంటారు తిరుపతి తప్పితే అని అడిగినాయి ఈ నోటితోటి నెత్తి మీద భస్మాసుడు పెట్టినట్టు
మాట ఎప్పుడైనా ఎలక్షన్ ముందు ఇలాంటి మాటలు మాట్లాడతారండి. ఇలాంటివి అప్పట్లో చాలా జరిగినాయి. ఆయన అంటే చిరంజీవి గారు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మెగా ఫ్యామిలీ అంటే మెగా మెగా అంటే కష్టం, అభిమానం, ఆప్యాయత, ఆయన ఎంచుకున్న విధానం కష్టం. ఆయనకి ఏమి వెనకాల బ్యాక్గ్రౌండ్ లేవు, ఏమీ లేవు. ఆయన అంతటా ఆయన స్వయం కృషి మీద పైకి వచ్చాడు. స్టిల్ మెగా మెగాయే. మాకెవరు లేరండి ఇప్పుడు. మాకు మాకు ఎప్పుడు చెప్పాలి, మాకు బ్యాక్గ్రౌండ్ లేదు. ఏదో వచ్చిన కొత్తలో రాగానే శ్రీహరి దైవికంగా శ్రీహరి గారు పరిచయం అయ్యాడు. ఆయన పరిచయం అయ్యాక యూజ్ టు ట్రావెల్ బుల్లెట్లో బాలానగర్ వెళ్ళిపోయి నేను అక్కడికి వెళ్ళి నా బండి అక్కడ పెట్టి ఆయన బండిలోనే ఆయన బైక్ మీద ఎక్కడ ఉన్నాడు కానీ మహానుభావుడు ఆయన బైక్ మీదే నన్ను తిప్పాడు. చనిపోయిన శ్రీహరి గారు నన్ను బైక్ మీద తీసుకెళ్ళేవాడు. సాయంత్రం 4 గంటల వరకు నేను వెళ్తానన్నా రూమ్కి భోజనం చేయాలంటే మన ఇద్దరం అన్నదమ్ముడు నా నేనేం తింటే అదే తింటా నువ్వు కూడా ఇద్దరం అలాగే తిరిగేవాడు. ఓకే. తర్వాత ఆయన స్టార్టప్ వచ్చాక నా మెంటాలిటీ ఏంటంటే అండి, నా మిత్రుడు పెద్ద స్థానంలోకి వెళ్ళాడు. వేషాల గురించి మనం అడగకూడదు, ఇంటికి ఎక్కువ వెళ్ళకూడదు. కనపడినప్పుడు హాయ్ అండి, ఆప్యాయత చాలండి. తను బతుకున్న రోజుల్లో చాలామందికి తెలుసు. పృథ్వీ ఉన్నాడు మన షూటింగ్లో, భోజనానికి క్యారవాన్లోకి రమ్మని మనం మేమిద్దరం కూర్చునే వాళ్ళం. వడ్డిచ్చోడతని ఇద్దరం తినేవాళ్ళం. అది ఇష్టపడతానండి నేను. చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ వచ్చాం. మా నాన్నగారు చాలాసార్లు అనేవారు, బల్లిరెడ్డి సుబ్బారావు గారు అనే సీనియర్ నటుడు ఆయన. మేము ఎక్కడా చెప్పలే ఏ రోజు. ప్రభాకర్ రెడ్డి గారు, కైకాల సత్యనారాయణ గారు, మా నాన్నగారు స్వర్గీయ హరినాథ్ గారు వీళ్ళందరూ సమకాలికలండి. శ్రీకృష్ణ అవతారం అనే ఎన్ఐటి సంస్థ నిర్మించిన సినిమాలో రసరంజని అనే ఒక నాటక సంస్థ ఉంటే విజయవాడలో, అప్పుడు రామారావు గారు నాన్నగారిని సెలెక్ట్ చేసి కర్ణుడు క్యారెక్టర్ వేయించారండి దాంట్లో. ఓకే. మాకు చెప్పేవారు మా నాన్నగారు, 6 ఇంటికి అంతా మేకప్ తోటి ఉండాలి, ఏం సుబ్బారావు ఏం డైలాగ్ అది, నువ్వు బాగా మాట్లాడు, నాన్న వేసి తగ్గించండి, ఇలా తిట్టేవాడు అంటండి. అంటే చాలామంది పెద్దవాళ్ళ దగ్గర ఉన్నారు నాన్నగారు. రామారావు గారి దగ్గర పనిచేశారు. అలాగే ఒక ఇంచుమించు 16 సినిమాల్లో మెయిన్ విలన్ చేశాడండి ఆయన. తర్వాత రైటప్ దీంట్లోకి ఇంకా సినిమా వద్దనుకుని. సో ఈ ట్రావెల్ విత్ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే మా నాన్నగారు నేను మోహన్ బాబు గారు ఏమయ్యా సుబ్బారావు అని పిలుచుకొని బాగా అసోసియేషన్. ఏ రోజు మేము చెప్పుకోవాల, మేము కేసరి హై స్కూల్లో చెన్నైలో కేసరి హై స్కూల్లో నేను 7th వరకు అక్కడ చదువుకున్నాను. 7th స్టాండర్డ్ ఐ నో తమిళ్. అప్పుడు వీళ్ళు ఎవరు లేరు. 7వ తరగతి మేము చదువుకున్నాం. భక్తవత్సల నాయుడు గారు మోహన్ బాబు గారు పేరు. అప్పుడు ఫిజికల్ ట్రైనర్ ఆయన, అక్కడ పీడి అంటారు. అక్కడ ఆయన చూడంగానే భయపడి అందరూ క్లాసుల్లోకి వెళ్ళేవారు. మోహన్ బాబు గారు ఆయన టీచర్. ఆయన సో మేము ఎప్పుడు మా నాన్నగారు బల్లెడ్డి సుబ్బారావు గారు, మాకు బ్యాక్గ్రౌండ్ ప్రభాకర్ రెడ్డి గారు, మా బ్యాక్గ్రౌండ్ కైకాల సత్యనారాయణ గారు, రావు గోపాలరావు గారు, మోహన్ బాబు గారు. మీరు ఎప్పుడైనా అడగండి మోహన్ బాబు గారు. నేను ఇంటర్వ్యూలో చెప్తున్నా, మోహన్ బాబు గారి దగ్గరికి మేము ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇదే కృష్ణనగర్లో ఉన్నప్పుడు ఏ మా సామాజిక వర్గం దాసనారాయణరావు గారు కానీ కోటి రామకృష్ణ గారు కానీ ఎంతమంది హీరోలు ఉన్నారు కదా, ఎవరి దగ్గరికి వెళ్ళి మేము ఏ వివి వినాయక్ గారిని కూడా మేము అడగలే. ఏ రోజు అయ్యా మేము అందరం కాపులు, మాకు అవకాశం ఇవ్వమండి. ఎవడండి, ఎవడు ఎవడిస్తాడు. టాలెంట్ డిలేడ్ నాట్ డినైడ్. కరెక్ట్. అదే ఏదో మీరు ఏదో కొంతమంది ఏంటి మేము పైకి తీసుకొచ్చేసాం. మీరు బట్టలు వేసుకుంటేనే ఓర్చుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. గట్టిగా మాట్లాడితే మేము చాలా గొప్ప. ఎప్పుడైనా మనిషి మనిషేనండి. మనిషి దైవత్వం ఎప్పుడు వస్తుందంటే అది ఎక్కడో ఋషి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసే రజనీకాంత్ గారు, అతను నో మోర్. అతను ఏమంటాడు, చేతికి కడియాలు లేవు ఏమి లేవు, ఒక రాగి కడియ ఉంటుంది, ఏది అడిగినా కూడా అంటుంది. అది తెలుసుకుంటే చాలా మంచిదండి. అలాగే ఇది ఎందుకు చెప్పానంటే నేను సామాజిక వర్గం కూడు పెట్టదండి. అదే అది గ్రహించమని చెప్తానండి చాలామంది అన్న వాళ్ళకి అది. Hi, this is Bharat. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to Mirror TV. To Mirror TV. To Mirror TV. To Mirror TV. Thank you.